సార్ నమస్తే సార్, సార్ బై జ్యూసెస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి కదా, మనం తినే ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బ్రేక్ డౌన్ చేసి హెల్ప్ చేస్తుంది. మనం అవన్నీ ఫుడ్ తిన్నది బ్రేక్ డౌన్ అవుతుంది కదా, మనకి ఎనర్జీ వచ్చేది కదా. సింపుల్ ప్రాసెస్ బాగుంటుంది ఇప్పుడు. ఈ డైలింగ్ గుర్తు పెట్టుకోండి, పిటివై. ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ లో వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, చిన్న సింపుల్ ప్రాసెస్ ఇది. లివర్ ఉంది కదా, లివర్ కూడా మన అక్కడ ఏమవుతుంది, డైజెస్ట్ కాదు. ఫస్ట్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు, మాములు స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒక ఎంజైమ్ పనిచేస్తుంది, మీకు తెలుసా ఎంజైమ్ పేరు, ఇట్ ఇస్ కాల్డ్ థైలిన్. పి సైలెంట్ ఉందేమో గుర్తులేదు, థైలిన్ దాని పేరు మాత్రం థైలిన్. ఓకేనా, అది మౌత్ లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. తర్వాత స్టమక్ లో ఏముంటాయి, యాసిడ్స్, మీకు తెలుసా ఎంజైమ్ పేరు, ఇట్ ఇస్ కాల్డ్ థైలిన్. పి సైలెంట్ ఏ ఉందేమో గుర్తులేదు, థైలిన్ దాని పేరు మాత్రం థైలిన్. ఓకేనా, అది మౌత్ లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. తర్వాత స్టమక్ లో ఏముంటాయి, యాసిడ్స్ కదా, యాసిడ్స్ నెక్స్ట్ డైజెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటెస్టైన్ లో ఏమవుతుంది తెలుసా, బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. మన ఫుడ్ ఎనర్జీ కావాలి కదా మనకి, అక్కడ అబ్జార్బ్ అవుతుంది. ఓకేనా, ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, చిన్న సింపుల్ ప్రాసెస్ ఇది. లివర్ ఉంది కదా, లివర్ కూడా మనకి డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది స్టమక్ లో. దానిలో బైల్ జ్యూసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా, మనం తినే ఫుడ్ లో ఫ్యాట్ కంటే